జగనన్న సంపూర్ణ గృహ పథకం పేరుతో ఇంటింటికి 10,000 రూపాయలు వసూలు చేయడం నయా దందాకి ఈ ప్రభుత్వం తెరలేపిందని ప్రజల్ని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు వైసీపీపై మండిపడ్డారు. ఏ ఒక్కరూ కూడా 10,000 రూపాయలు కట్టి మోసపోవద్దు అంటూ టీడీపీ పార్టీ కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజు వెల్లడించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంట 10,000 రూపాయలు కట్టాలంట గ్రామ పంచాయతీలైతే మున్సిపాలిటీలు అయితే 15,000 మున్సిపల్ కార్పొరేషన్ అయితే 20,000 రూపాయలు కడితే 1983 నుండి ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హయాం నుండి ఇచ్చిన ఇళ్లన్నిటికి హక్కు పత్రం అంటే పట్టాలు ఇస్తారంట. నేను అడుగుతానా జగన్మోహన్ రెడ్డికి, నువ్వేమైనా ఒక తట్ట సిమెంట్ అయినావా, ఒక చెంచా ఇసుక అయినావా, ఒక ఇటుకరాయి పేర్చినావా, నీకెందుకు కట్టాలి 10,000 అని చెప్పి నేను పేదల పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్టీఆర్ హయాం నుండి ఇప్పటి వరకు 56 లక్షల ఇల్లు కట్టించారు, నువ్వు ఒక ఇల్లనే కట్టించినావా? ఇది ఒక నయా దందాకి తెరలేపారు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, బీఆర్ఓలు ఇంటింటికి వచ్చి 10,000 కట్టమని దందా చేస్తున్నారు. ఎవరు కట్టాలయ్యా? ఎవరొక సొత్తు అని చెప్పి కట్టాలా? నువ్వు ఒక ఇల్లు కూడా కట్టిలేదు, డబ్బు కట్టమంట 10,000 రూపాయలు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా హెచ్చరిస్తున్నాము, ఒక్క బీదోడు కూడా ఒక పైసా కట్టబాకండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10,000 కాదు, కేవలం 1 రూపాయికే మీకు ఇంటి పట్టా ఇస్తాము. మేము కట్టినటువంటి ఇంటి అన్నిటికీ కూడా ఒకే 1 రూపాయికి ఇంటి పట్టా ఇస్తాం. ప్రజలను 10,000 అడగడానికి నీకున్న హక్కు ఏంది? ఒక పక్క కరోనా, ఒక పక్క వరదలు, ఒక పక్క తుఫాన్తో జనాలు తినేదానికి తిండే లేకుండా చేస్తామంటూ నువ్వు 10,000 రూపాయలు కట్టమని గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలు, విఏలు, సచివాలయ సిబ్బంది, నువ్వు ఎక్కడన్నా నువ్వు 100,000 రూపాయలు ఇచ్చుండేది మాకు నువ్వు డబ్బులు కట్టేదానికి. ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కట్టదండి, మన ప్రభుత్వం వస్తుంది, 1 రూపాయికి ఇంటి పట్టా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు 56 లక్షల ఇల్లు కట్టారు ఎన్టీఆర్ గాని, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా గాని, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా 1-2 కట్టున్నాడు, నేను కాదని చెప్పలేదు. వాటన్నిటికి నీకు డబ్బులు కట్టడం ఏంది? ఎవరు ఇచ్చారు నీకు ఆ హక్కు డబ్బులు అడగమని? ఇవన్నీ ప్రజల్ని మోసం చేసే నయా దందా ఇది. ఇది నయా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇది ఇది పెద్ద మోసము. 56 లక్షలు ఉంటుంది యావరేజ్ గా, 15,000 రూపాయలు వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి డబ్బులు. ఇవన్నీ నీకెందుకు కట్టాలా? ప్రజలు ఎవరు కట్టబాకండి. ఇది ఓటీఎస్ అంట, వన్ టైం సెటిల్మెంట్ అంట. ఇది వన్ టైం సెటిల్మెంట్ కాదు, ఇది వన్ టైం స్కామ్. ఇది జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కాదు, జగనన్న సంపూర్ణ కుచ్చుటోపి పథకం ఇది. ప్రజలు పాపం ఆ రోజు, ఈరోజు చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో వరదల్లో ప్రజలు మునిగి అల్లాడుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం గాని కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. జిల్లా మొత్తం కూడా పంటలు నష్టపోయింది, వరద నీరు ఇళ్లలోకి వచ్చింది, పశువులు, మేకలు, గొర్రెలు సర్వస్వం కోల్పోయి ఉంటే జిల్లా అధికార యంత్రాంగం మొద్దు నిద్రపోతా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చి రేణిగుంట ఎయిర్పోర్ట్ చూసిపోయినాడు తప్పించి ఈ జిల్లాకి ఏ మాత్రం సహాయం చేసేటువంటి దాఖలాలు లేవు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి నారాయణ సాగర్ ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఈ చిత్తూరు జిల్లా చరిత్రలో వరదలు లేని పరిస్థితులు ఉంటే కనీసం ఏ అధికారి కూడా పోయి గ్రామాల్లో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వచ్చాడు, కనీసం భూమి మీద కాలు కూడా పెట్టలేదు. భూమి మీద కాలు కూడా పెట్టకుండా కనీసం ఒక రైతుతో కూడా మాట్లాడకుండా ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హుదుహుదు గాని తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు నేరుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి బాధితులతో మాట్లాడి బాధితులతో పరామర్శించినటువంటి ఘటన మనం చూచాం. ఈ ముఖ్యమంత్రి ప్రజలు వరదల్లో ఉంటే ఈయన విందుల్లో వినోదాల్లో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదేనా ప్రజలను ఆదుకునే విధానం అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిత్తూరు జిల్లాకి ఈయన ప్రకటించిన సహాయం ఎంతంటే 2 కోట్ల రూపాయలు
భూరి విరామం ప్రకటించినాడు మహానుభావుడు. పాపం గొప్ప ఉదార స్వభావం రెండు కోట్లు అంట. నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే తెలుస్తా ఉంది. స్పెషల్ అసిస్టెన్స్ ఆఫ్ 1000 రూపాయలు అంట. 1000 రూపాయలు ఇస్తానంట. అది ఎప్పుడో ఇస్తానంట 1000 రూపాయలు. ప్రజలు మొత్తం ఊర్లు కొట్టుకొని పోయేసి పంటలు మేకలు కోళ్లు సర్వస్వం కోల్పోయింటే 1000 రూపాయలు భూరి విరాళం మాదిరి అదేదో పాత్ర మహానుభావుడు మాదిరిగా 1000 రూపాయలు ప్రకటిస్తాడు. అది ఇప్పుడు కాదంట, అది ఎప్పుడో ఇస్తానంట. పైగా ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు ఇస్తానంట. అది కూడా ఇప్పుడు కాదంట, ఎప్పుడో ఇస్తానంట 5 లక్షలు చచ్చిపోతే. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నీ సాక్షి పత్రికి 200 కోట్ల రూపాయల మేరకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేదాన్ని నీ దగ్గర డబ్బు ఉంటుంది, ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు 2 కోట్లు ఇస్తావా? అది ఇప్పుడు కూడా ఒక పైసా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని వరద సహా